వెల్కమ్ టు TR9 TV నేను శ్రవంతి. వర్షం కారణంగా నీట మునిగిన ప్రతి ఇంటికి 10,000 ఆర్థిక సహాయం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వర్షం కారణంగా నీట మునిగిన ప్రతి ఇంటికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ, ఇలాంటి కష్ట పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం పని చేయాలని ప్రతిపక్షాలు మరియు మీడియా సహకారంతో మల్కాజ్గిరిలో ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. నీట మునిగిన ప్రతి ఇంటికి వచ్చి చెక్కులు అందజేస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం అంటేనే పేదల ప్రభుత్వం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉంటారు. ఈ వరదల వలన గతంలో ఎప్పుడు జరగని విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే దాదాపు 3,000 ఇళ్లు నిట్ట మునిగాయి. దాదాపు 5 ఫీట్లు 4 ఫీట్ల వాటర్ రావడం జరిగింది. మరి అదే కాకుండా 1 ఫీట్ అయితే ఇంకో 2,000 3,000 ఇళ్లు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలా బాధాకరం. మరి ప్రజలు అందరూ కూడా అప్రమత్తం కావాలి. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు కూడా సహకరిస్తూ ఉన్నారు, మీడియా సోదరులు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా ఏకం కావాలి. ఏకం కాకపోతే మన దేశం నుంచి కూడా చైనా వారికి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనను విడగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం అందరం అప్రమత్తమై ఇలాంటి సమయంలో పార్టీలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి యువమంత్రి డైనమిక్ కేటీ రామారావు గారు ప్రతి ఇంటికి, దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు 10,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా డోర్ స్టెప్కి వచ్చి, ఎవరు కూడా బాధపడద్దు, మీ డోర్ స్టెప్కి వచ్చి మీకు 10,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అందరము కలిసి కట్టుగా ఇలాంటి సమయంలో పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మరి అందరు సహకరించినందుకు అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మేడం, ఒక్క కంప్లైంట్ కూడా రావద్దు. టోటల్ షిర్డీ నగర్, వసంతపురి కాలనీ, ఈ మన ఏది మన సత్య రాఘవేంద్ర కాలనీ, ఇవన్నిట్లో నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కాలనీలో కూడా ఎవరిని కూడా మిస్ కాకుండా, ఎవరిని నారాజ్ చేయకుండా, ఎవరైనా ఉంటా మాట్లాడుకుంటే మనం న్యాయం చేయాలి వాళ్ళకి. మనమంతా ఫ్యామిలీ. మొన్న మీకు వసంతపురి కాలనీ కొన్ని కాలనీలు తిరిగినాం. ఇప్పుడు ఇక్కడ చిరుడీ నగరు, అదే నేను చెప్తున్నా, మీరు మాట్లాడుతుంటే నేను చెప్పేది తినండి. మీకు క్లారిటీ వచ్చినాక మళ్ళీ ఏమైనా ఉంటే అడగండి. షిరిడీ నగర్ మొన్న ఇది కాదు. షిరిడీ నగర్ ఇవన్నీ ఎప్పుడు కూడా ఏ వర్షం వచ్చినా కూడా వేరే కాలనీ మున కూడా మునుగుతాయి. ఈ డౌన్లు ఉన్నాయి. అయితే మొన్న ఏంటంటే మునిగని కాలనీలో కూడా తిరిగినాం. అంత ఒకటే రోజు కాలేం కదా. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని గుర్తుకొచ్చి పరిపాలిస్తే మీరే అంటారు. ఎవ్రీ టైం వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, పోతున్నారు, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతలేదు. అందుకు నేను ఏం చేసినా మొన్న రిక్వెస్ట్ చేసుకుంటా 3 ఇళ్ళు కొట్టేసాను. ఇంతవరకు ఎవరైనా కొట్టేసిరా 20-30 ఇళ్ళగా. 3 ఇళ్ళు మా సొంత డబ్బులు ఇచ్చి బాత్రూమ్లు 3 కొట్టేసాం. కొట్టాయగానే మళ్ళీ ఇక్కడ మీడియాకి మాట్లాడారు ఒకరు. ఆ మీడియాకి ఎవరు మాట్లాడారు? ఆయన ఇక్కడోడే కాదు, మొన్న మొన్న వచ్చిందట కిరాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖాళీ చేసి ఆయన వచ్చి ముండా కొడుకులు గిండా కొడుకులు ఎవరు అని నేను మరి మీ గురించి చేస్తున్నాను. ఇప్పుడు నేను దేవుని కాదు కదా, అక్కడ ఇక్కడ ఒకటేసారి. ఇప్పుడు నేను పటేల్ నగర్ వస్తా అని చెప్పి పటేల్ నగర్ 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. హైలైట్ మాట్లాడి అన్న ఇప్పుడు పటేల్ నగర్ వస్తా అన్న, ఇక్కడున్నా పటేల్ నగర్ పోలేదు బాగాలేమంటారు. ఇంకా రాలేదు హనుమంతరావు అంటే నాకు మంత్రాలు రావు కదా. అల్వాల్లో మన మల్కాజ్గిరిలో మొత్తం ఒకటేసారి నేను ఇక్కడ ప్రత్యక్షం అవుతానా. మీరు ఎప్పుడు పిలిచినా వస్తా చాలు. అందుకే 3 ఇళ్ళు 350 రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2 9100888555.